మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా నుంచి కొంచెం సైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ రోజున రెండు వైపులా పదును ఉన్నదే సోషల్ మీడియా. దీనికి తోడు రీసెంట్గా ఏపీలో ఎన్నికలు జరిగాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఆయనకి మద్దతుగా బ్రదర్ నాగబాబు ప్రచారం చేశారు. అలాంటి నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్ చేసుకోవడానికి ఇటీవల ఆయన చేసిన ఓ ట్వీట్ కారణమని తెలుస్తోంది. ఆ ట్వీట్ కారణంగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ని కూడా సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టారు. కానీ ఆయనకు ప్రచారం చేయకుండా సరిగ్గా పోలింగ్కి 2 రోజుల ముందు అంటే 11న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. దీంతో అల్లు అర్జున్ మీద కోపంతో నాగబాబు ఒక ట్వీట్ పెట్టారు. తమతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు తమవాడైనా పరాయివాడే, తమతో నిలబడేవాడు పరాయివాడైనా తమవాడే అంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అల్లు అర్జున్ ఉద్దేశించే చేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. శిల్పా రవిచంద్రారెడ్డి తనకు దగ్గరి మిత్రుడు కావడం వల్లనే వెళ్ళానని, తన స్నేహితులు ఎక్కడ ఉన్నా వారి మేలు కోరుకుంటానంటూ అల్లు అర్జున్ చెప్పాడు. కానీ నాగబాబు మాత్రం తన ట్వీట్పై క్లారిటీ ఇవ్వలేదు. నాగబాబు ట్వీట్ మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదానికి దారితీస్తుంది. 5-6 రోజులుగా సోషల్ మీడియాలో 2 గ్రూపుల మధ్య విపరీతంగా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. ఈ వివాదం కాస్త మెగాస్టార్ చిరంజీవి దృష్టికి వెళ్లడంతో ఆయన నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో వివరణ ఇచ్చుకోలేక నాగబాబు ట్విట్టర్కి గుడ్ బై చెప్పినట్లుగా తెలుస్తోంది.